हाय फ्रेंड्स, इवा मैगी चेसे टाइम में रुचि जीरा रईस एला चेलो चूदा रेस्टारे स्टाइल मुझे वंपेक रईस कावाली को पचिमिर्ची कटेक आई नी करीवेपाक उप्पु जीरा इंग्रीडियंट्स कावाली मन को ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడేక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయాలి. నెయ్యి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కట్ చేసుకుంది నేను, దీన్ని బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి. రోస్ట్ చేసుకుంటే మనకు ఎక్కువ కారం ఉండదు. ఇట్లా మనం కారం కావాలనుకుంటే రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీడియంగా వేగాక స్టాప్ చేసుకోవచ్చు. నేను రోస్ట్ చేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేస్తున్నాను దీనికి. కరివేపాకు యాడ్ చేశాక ఒకసారి కలుపుకొని ఇవిగాక ఇప్పుడు జీరా యాడ్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ జీరాని తీసుకున్నాను నేను, ఇప్పుడు అది యాడ్ చేశాను. జీరాని బాగా వేయించాక ఇలా బాగా వేగాక జీరా ఇప్పుడు తీసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేశాను. ఈ రైస్కి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ రైస్ని జస్ట్ ఒక 2 మినిట్స్ మనం స్టవ్ పై మీడియం ఫ్లేమ్లో ఇది చేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి రైస్ పైన, జీరా రైస్ పైన. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదండి జీరా రైస్. ఎంత తొందరగా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా, మీరు కూడా ట్రై చేయండి జీరా రైస్ రెస్టారెంట్ స్టైల్లో.